సింహాచల క్షేత్రంలో చందనోత్సవ సందర్భంగా ఈరోజు భక్తులకి ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొచ్చిన అధికారుల్ని ఈరోజు చాలా తప్పు చేశారని మేము పైన చెప్పడం జరిగింది. ఇది అధికారుల యొక్క తప్పిదం, పోలీసుల యొక్క తప్పిదం. ఇటువంటిది సింహాచలంలో ఎప్పుడు ఇలా జరగలేదు. అసలు ఇంతవరకు ఈవో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఒక ఇన్ఛార్జితో ఇంత పెద్ద క్షేత్రాన్ని నడపడం తప్పు అని చెప్పడమే తప్ప ప్రభుత్వానికి తప్పని మేము ఏ కోసానా కూడా మేము చెప్పలేదు. కారణం అంటే ప్రభుత్వం అధికారులు నియమిస్తుంది, అధికారులు ఆ డిపార్ట్మెంట్ని సిన్సియర్గా పనిచేయాలి, చిత్తశుద్ధిగా పనిచేయాలి, పగడ్బందీగా పనిచేయాలి. అలా పనిచేయకుండా అధికారులు తప్పిదం, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వం చేసిందనే దాంట్లో కోణంలో భక్తులు తప్పు అభిప్రాయం రాకూడదు కదా. అటువంటిది ఎందుకంటే ఎంతో ప్రజలు భక్తులు వచ్చి ఉన్న ఆ ప్రాంతము, కిక్కిరిసిన ఆ ప్రాంతము, అది అల్లకల్లోలంగా ఉంటే బాధ అనిపించి మాట్లాడడం. నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే అతడు ఈరోజు పేదలకి సంక్షేమాలు అటువంటి విషయాల్లో చాలా చక్కగా నిస్వార్థంగా పనిచేస్తుందని మేము అభినందిస్తున్నాం. కానీ ప్రభుత్వ దృష్టిలో ఇది పెట్టాలి, దేవాదాయ శాఖ పరిస్థితి బాగోలేదు, అధికారులు సరిగా పనిచేయటం లేదని తెలియచేయడానికే మేము ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది.